హాయ్ అండి వెల్కమ్ టు శ్రే దేవల్ గాస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే దీపావళికి డెకరేషన్లో పార్ట్ టూ అండి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఇక్కడ నేను మా ఇంట్లో పూజకి మిగిలిపోయిన తర్వాత పూలు ఉంటాయి కదా సో వాటితో ఇలా డెకరేషన్ చేసుకొని ఇందులో దీపాలు పెట్టాలనుకుంటున్నాను సో వాటి కోసం ఇది డెకరేషన్ ఇంటి చుట్టుపక్కల ఉండే పూలతోని ఇంట్లో మిగిలిన పూలతోటి డెకరేషన్ చేసుకున్నాను చూడండి ఫస్ట్ తంగేడు పెట్టానండి తర్వాత వైట్ కలర్ ఫ్లవర్స్ని విని అంది వర్ధన అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తర్వాత రోజ్ రోజ్ పెటల్స్ని ఒక రౌండ్గా వేసేసుకున్నాను తర్వాత వీటిని ఏమంటారో నాకు తెలీదు రో కలర్ఫుల్గా బాగున్నాయని ఇంటి ముందు ఉండే వాటిని తీసేసి ఇలా పెట్టేశాను తర్వాత లీఫ్తో ఒక రో ఒక రౌండ్ వేసాను తర్వాత సీతజడ పూలతో ఇంకొక రౌండ్ మళ్ళీ వైట్ కలర్ ఫ్లవర్స్ సో తర్వాత బంతి తర్వాత గన్నేరు పూలు తర్వాత మళ్ళీ ఒక రెడ్ కలర్ బంద్ ఇలా మొత్తం ఒక టోటల్గా ఒక సెవెన్ టు ఎయిట్ రౌండ్స్ అలా చేసేసి లాస్ట్కు మళ్ళీ పూలతో ఒక రౌండ్ పెట్టాను సో ఇప్పుడు వీటన్నిటిలోని దీపాలు పెట్టుకోవాలి సో వాటి కోసం దీపాలన్నిటినీ నూనె పోసి రెడీ చేసుకున్నాను ఇది కంప్లీట్ ఫ్లవర్తో డిజైన్ చేసింది చూడండి ఎలా ఉంటుందో మొత్తం ఫ్లవర్స్తో ఎలా డెకరేట్ చేసుకున్నానండి వీటిలో ఇప్పుడు ఈ ఈ ఫ్లవర్తో వేసిన ముగ్గులో మొత్తం దీపాలు పెట్టాలి సో ఆఫ్టర్ దీపాలు పెట్టిన తర్వాత ఉన్న వీడియో ఇది చూడండి మొత్తం ఎన్ని ఎన్ని దీపాలు పెట్టానంటే చాలా పెట్టాను లేదు బట్ చూడడానికి బాగుంటుంది కదా సో అలా దివాళీ రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో నాకు ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకోవడం అలవాటు చూడండి ఎంత బాగుంటుందో అది పాలుతో అలా చూస్తుంటే ఎంత ఫీల్ ఉంటుంది చూడండి అది మాత్రం హ్యాపీ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇది అండి థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్